करुण असल करुणे का प्लास्टिक सर्जरी चेस्ते आ मनिषि करुण आइंदी आगो निन्नु बैठक वेल्लनीयदनी भार्गव गारु चेप्पारु निजंगा नुव्वु चंदुवा नेनु चेसिन तप्पुलकि ఏ శిక్ష వేసినా సరిపోదు శక్తి పరిస్థితుల్లోనూ అలా జరగడానికి వీల్లేదు అమృతకి నిజం తెలియకూడదు अमृत के नीने चंदन मर क्षण अमृत प्राणा तो उपू चयनी अमृत अन्या वल्ल बलि काकूद तन जीवित बहुत कष्टालचिना पर्वे अमृत की ना वल्ल कष्ट राकूद चंदुगा लोकम दृष्टि चच्चिपोया अदि अलागे उंडाली बतिके उन्नाननी निजं ना तोने चच्चिपोवाली भगवंतुडा नाकोच्चिन ई कल एप्पटिकी निजं काकूडदु कल कल का मिखिल पोवाली తన ఉనికిని బయటికి తెలియకుండా కాపాడుకుంది తన కళ్ళ ముందు చిన్న అనాథగా అవమానాలు పడుతున్నా కూడా ఎందుకు బయటపడడం లేదు కారణం ఏమయి ఉంటుంది ఇదేంటి ఇంత సైలెంట్ గా ఉంది ఇది సైలెంట్ గా ఉందంటే मरंत को चूड़को इनके मैटर सलह నీ సలహాలు నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరావు మరి ఎంత చీప్గా తీసుపడేకి భార్గవి ఇంతకీ ఏం ఆలోచిస్తున్నావు ఆ కరుణే చందు అనే విషయం ఎలా బయటపడేయాలా అని హా బయటపడేసి ఏం సాధిస్తా భార్గవి ఎందుకు సాధించను అమృతకి చందు బ్రతికే ఉంది అని తెలిస్తే తన స్థానం ఏంటి అనే ఆలోచన మొదలవుతుంది వెంటనే రాజాని టెన్షన్ పెడుతుంది రాజా అటు కరుణకు న్యాయం చేయలేక ఇటు అమృతకి న్యాయం చేయలేక తల్లడిల్లిపోతాడు మరోపక్క రాజా చందోల కొడుకే చిన్ననే విషయం కూడా బయటికి పొక్కింది అనుకో అందరూ కలిసి నాకు నా కూతురికి అన్యాయం చేస్తారా అని గందరగోళం చేస్తుంది ఆ గొడవల్లో రాజా ముక్కిరి బిక్కిరి కావాలి కరుడు కట్టిన తీవ్రవాదులు కూడా ఇలాంటి ఆలోచనలు రావు భార్గవి అయినా ఒక విషయం నాకు అర్థం కావట్లేదు ఏంటది కరుణే చెందు అన్న విషయం నీకు తెలుసు కదా నీ దగ్గర సాక్ష్యాలు కూడా పక్కాగా ఉన్నాయి కదా మరి ఈ పాటికి అమృతకి చెప్పేయాలి కదా చెందుకాగే
నేను చెప్తే ఏం బాగుంటుంది? ఒకవేళ చెప్పినా నేను కావాలి అని అవన్నీ క్రియేట్ చేశాను అని రాజా మా నాన్నకి మసి పూసి మారేడు కాయం చేస్తాడు. అదే నీలాంటి వాళ్ళ చేత చెప్పించాను అనుకో, అప్పుడు నమ్ముతాడు. ఇంకెందుకు ఆలస్యం? వెళ్ళి అమృతకి నిజం చెప్పే. నేనా? చచ్చినా చెప్పను. ఎందుకు? నిజం చెప్తే అమృత చచ్చిపోతుంది కాబట్టి. నాకు కావాల్సింది కూడా అదే కదా. భార్గవి, అయిన పగ ప్రతీకారాలు ఇవన్నీ నీకు రాజాకున్నాయి లేదా నీకు చెందుకున్నాయి. మధ్యలో పాపం అమృత ఏం చేసింది? అమృతని ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? ఇద్దరు వ్యక్తులు స్వార్థం కోసం చేసే యుద్ధంలో అమాయకులు చాలా మంది చస్తూ ఉంటారు. వాళ్ల గురించి ఎవ్వరూ ఆలోచించరు. ఇక్కడ అమృత కూడా అలాంటిదే. నీ మరదలికి ఆ బాధ తప్పాలి అంటే నువ్వే వెళ్ళి చెప్పు. సరే వెళ్తా. వెళ్ళి అమృత దగ్గర కరుణే చందు అని చెప్పేస్తాను. పనుల పనిగా రాజా దగ్గర కూడా వెళ్ళి అనంతగిరిలో కార్ యాక్సిడెంట్ చేయించింది నువ్వేనని కూడా చెప్పేస్తాను. నిన్ను మరెందుకే చెప్పేది? నిప్పును దీపంలో ఉంచితేనే క్షేమం. అలాగే నిజాన్ని కూడా జీవితాన్ని తగల పెట్టకుండా కాపలా కాసుకోవాలి. నాలాంటి వాడికి కేయి చదిలితే ఆ ఇల్లు ఈ ఇల్లు అని కాదు మొత్తం అంతా తగలబెట్టేస్తాను. కాబట్టి ఇలాంటి పనులు నాకు పెట్టకు. నీకే డేంజర్. నువ్వు చెప్పకపోయినా చందు చేతని నిజం బయటికి చెప్పేలా చేస్తాను. ఒక్కసారిగా చెప్తే నా కసి ఎలా చల్లారుతుంది? కొంచెం కొంచెంగా చందుని బయటికి లాగుతా. ఎందుకు కరుణ అలా నాటకం ఆడుతుందో తన నోటితోనే చెప్పించకపోతే నేను భార్గవిని ఎలా అవుతాను? ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ఇక్కడ చందు అని నడుచుంది, పిలుస్తారా? ఆవిడికి కొయ్యర్ వచ్చింది. చందు అని ఎవరు లేరే. డాక్టర్ స్రవంతి గారి హాస్పిటల్ అంటే ఇదే కదా? అవును ఇదే. అయితే చందు గారు ఇక్కడే ఉంటారండి. ఇదిగో చూడండి అడ్రస్, అదే ఉంది. చందు స్టాఫ్ నర్స్, స్రవంతి హాస్పిటల్. అడ్రస్ అంతా కరెక్టే, కానీ చందు అంటే ఎవరు లేరు. సిస్టర్ ఇలారా, చెప్పునైనా ఇక్కడ చందు అని ఎవరైనా ఉన్నారా? చందునా? మన దగ్గర నర్సుగా పనిచేస్తుందంట, ఆవిడకి కొరియర్ వచ్చింది. చందు ఎవరున్నారు? ఇక్కడెవరు లేరే. ఏంటి సిస్టర్, ఇంత చక్కగా అడ్రస్ రాసి ఉంటే ఎవరు లేరంటారంటే? ఆ పేరు ఎవరికైనా ఉందేమో కనుక్కోండి. ఏంటి? అదే మేడం, చందు అనేది ఎవరిదైనా నిక్ నేమ్ ఉందేమో. బహుశా ఆ పేరుతో పిలవకుండా మరో పేరుతో పిలుస్తారేమో. ఒక్కసారి కనుక్కోండి సిస్టర్. ఇది డెలివరీ ఇవ్వకపోతే ఆఫీస్ లో నాకు చాలా ప్రాబ్లం అవుతుంది. త్వరగా పిలవండి సిస్టర్. ఏంటి, ఏం జరిగింది? చందు అనే నర్స్ కి కొరియర్ వచ్చింది డాక్టర్. చందు పేరునా? చూడండి డాక్టర్, చందు అనే పేరు ఇంత చక్కగా రాసుంటే ఎవరు లేరు అంటున్నారు డాక్టర్. కొరియర్ ఎక్కడి నుంచి వచ్చింది? అనంతగిరి నుంచి మేడం. వాళ్ళు చెప్పింది కరెక్టే, ఇక్కడ పేరుతో ఎవరూ లేరు. మీరే డాక్టర్ అలా అంటారు, ఒకసారి అందరినీ కనుక్కోండి డాక్టర్. షట్ అప్. ఎవరూ లేరంటే అర్థం కాదా? మా హాస్పిటల్లో పనిచేసే నర్సుల గురించి మాకు తెలీదా? లేదు అంటే కనుక్కోమంటావేంటి? మీ ఆఫీస్ నెంబర్ చెప్పు, నేను మాట్లాడతాను. సారీ మేడం. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళు. ఇక్కడ చందు అని ఎవరూ లేరు. ఇంకొకసారి రాకు. సిస్టర్ ఇతను పంపించేయ్. ఓకే మేడం. వెళ్ళు బాబు వెళ్ళు. ఎప్పుడో కోపడిన మా డాక్టర్ గారు కూడా కోపం తెప్పించావు. వెళ్ళు. మేడం ఏమైంది? లోపలి పేరుతో ఎవరూ లేరని నన్ను పంపించేశారు మేడం. నేను అడగమన్నట్టు అడిగావా? అడిగాను మేడం. అంతలో పెద్ద డాక్టర్ కావిడ వచ్చి నన్ను తిట్టేసిపోయింది మేడం, అందుకే వచ్చేసాను మేడం. ఓకే,
थैंक यू मैडम. ओके चंदो ఎంతకాలం ఇంకా ముసుగులో దాక్కుంటావు? ఎంతమంది నిన్ను కాపాడతారు? ఏదో ఒక రోజున నిన్ను బయటికి లాగుతారు. గుడ్ మార్నింగ్ ఆంటీ. చందు, ఆ భార్గవి ఎంత పనిచేసిందో తెలుసా? అనంతగిరి కొరియర్ వచ్చిందని కుర్రాడు వచ్చాడు. అక్కడి నుంచి నీ కొరియర్ పంపించేది ఎవరు? అది కూడా చందు పేర్న. అవును ఆంటీ, ఇది ఖచ్చితంగా ఆ భార్గవి పని. ఆ రోజు కావాలని నన్ను చందు అని పిలిచింది. తర్వాత నన్ను చందుగా బయట పెట్టాలని హాస్పిటల్ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుంది. తనకేదో ఏదో పక్క సాక్ష్యం దొరికిందండి. లేకపోతే ఎన్ని రోజులు లేనిది, ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తుంది? సర్లే, ఆ కుర్రాన్ని తిట్టి పంపించానులే, కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిందో. ఏ క్షణం ప్రమాదం ఎట్నుంచి ముంచుకొస్తుందో తెలీదు. ఏమాత్రం ఏమర్పాటుగా ఉన్నా ఆ భార్గవి నిన్ను బయటికి లాగుతుంది. అసలు భార్గవి ఇంత నమ్మకంగా నన్ను చందు చందు అని ఎందుకు వెంట పెడుతుంది? ఏ ఆధారంతో ఇదంతా చేస్తుంది? తనకి దొరికిన సాక్ష్యం ఏమి ఉంటుంది? ఏంటి భార్గవి నువ్వు చెప్పేది? అసలు ఆ వసుకి ఏమైంది? ఇంకా ఆ చిన్నాన్ని మర్చిపోవట్లేదా? తనకేమైనా పిచ్చా? ఎవరైనా ఇంత మంచి సంబంధాన్ని కాదనుకుంటారా? వాడు రౌడీ వీధికుండ. అలాంటి వాడిని కావాలనుకోడు ఏంటి? ఇక్కడున్నప్పుడు ఆ చిన్న పేరు చెబితేనే ఎగిరి పడేది. అలాంటిది ఏంటో ఇలా తయారైంది. ఏం చెప్పమంటావు అమృత? అంతా ప్రేమ మహిమ. ఆ ప్రేమలో పడి జీవితాలకి జీవితాలే నాశనం అయిపోతున్నాయి. ఈ ప్రేమలు మొదట్లో బాగానే ఉంటాయి, తర్వాత గాని వాటి అసలు రూపం తెలీదు. ప్రేమించిన మనిషిని కాదని పరయాడాళ్ల చుట్టూ తిరిగే మహానుభావులు ఎంతమంది లేరు ఈ లోకంలో? కూడా మరీ ఎక్కువ ఆలోచించకు భార్గవి. నీ కొడుకు ఏం తక్కువ? అంతకంటే మంచి సంబంధమే వస్తుంది. ఏ ప్రపంచంలో ఆడపిల్లలు లేరా? వాళ్ళకంటే ఆస్తి పరులు లేరా? కానీ నా కొడుకు ఆ అమ్మాయినే చేసుకుంటానని భీష్మించి కూర్చున్నాడు అమృత. ఏం చేయాలో తెలియడం లేదు. ఏదోలా నచ్చు చెప్పు భార్గవి, వాడే వింటాడు. అనవసరంగా వాడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని చెప్పు. ఆ వసుకి ఆ రౌడీగాడితో బ్రతకాలని రాస్తే ఎవరు మాత్రం మారుస్తారు? సరే, నేనుంటాను. ఓకే, బాయ్. ఎవరి గురించి మమ్మీ రౌడీ అంటున్నావు? చిన్న అన్నయ్య గురించేనా? అవునే, రోజుకు ఒక అమ్మాయితో జులైగా తిరిగే ధీరజ్ చాలా మంచి మనిషి. ఏ సంబంధం లేకపోయినా మనలాంటి వాళ్ళకు సాయం చేసిన చిన్న అన్నయ్య రౌడీనా మమ్మీ? ఎందుకు ఇలా మారిపోతున్నావు మమ్మీ? నేను రౌడీ అని కొత్తగా ఏం అంటం లేదు. తను చేస్తున్న పనులను బట్టి అందరూ అలాగే పిలుస్తున్నారు అతన్ని. ఇప్పుడు భార్గవి దగ్గర ఆ చిన్న కలెక్టర్ ఉద్యోగం చేస్తున్నాడా? అక్కడ ఆయన వెలుగు పెడుతుంది ఆ రౌడీ ఉద్యోగమే. ఏ ఆడపిల్లైనా మంచి మనిషిని చేసుకొని 10 కాలాల పాటు బాగుండాలని కోరుకుంటుంది. కానీ ఆ రౌడీగాడిని పెళ్లి చేసుకుని ఏం సుఖ పెడుతుంది? మమ్మీ, ఆ రౌడీ చిన్న అన్నయ్యే నన్ను ధీరజ్ ఏడిపిస్తుంటే కాపాడాడు. మర్చిపోయావేమో గుర్తు తెచ్చుకో. ఆ రౌడీ చిన్న అన్నయ్యే నిన్ను కరుణమ్మని కోర్టులో కాపాడి నీ హాస్పిటల్ పరువు మర్యాదలో కాపాడాడు.
గుర్తుందా? ఏ మనిషినైనా వాళ్ళు చేసే పనులను బట్టి కాకుండా వాళ్ళ మనసుని మంచితనాన్ని బట్టి అంచనా వేయాలని నువ్వే చెప్పావు. అలా చెప్పి నువ్వే ఇలా మారిపోతావని అనుకోలేదు మమ్మీ. అమ్మాను, చిన్నదానిపైనా చాలా బాగా చెప్పావమ్మా. కోపం మనిషిలోని వివేకాన్ని నాశనం చేస్తుంది, ఆవేశం అనేక అనర్థాలకి దారితీస్తుందమ్మా. ఎవరి మీద కోపాన్నో, ఎవరి మీద చూపించాల్సిన ఆవేశాన్నో వేరే ఎవరు దొరక్క చిన్న మీద ప్రదర్శిస్తుందమ్మా మీ అమ్మ. తన వివేకాన్ని పోగొట్టుకుని మంచితనాన్ని మర్చిపోతుంది. నేనెవరి మీద కోపాన్నో ఎవరి మీదనో చూపించట్లేదు. ఆ వసు ప్రేమ అనుకుని ఎక్కడ పొరపాటున తప్పుడు దారిలో వెళ్ళి జీవితం నాశనం చేసుకుంటుందో అని చెప్తున్నాను. ప్రేమ అనేది ఒక నాటకం. వయసులో ఉన్నప్పుడు మన మనసు మనల్ని చేసే పచ్చి మోసం. దాని అసలు రూపం ప్రేమని నమ్మి జీవితాన్ని బలి చేసుకున్న వాళ్ళని చూసి నేర్చుకుంటుందని అలా అన్నాను. మమ్మీ, నీకు తెలిసిన వాళ్ళ సంగతి నాకు తెలియదు, కానీ చిన్న అన్నయ్య విషయంలో మాత్రం వసు నిర్ణయం 100% కరెక్ట్. చిన్న అన్నయ్య వసుని చాలా బాగా చూసుకుంటాడు. ధీరజ్ లాంటి వాడిని చేసుకుంటే వసు లైఫే స్పాయిల్ అవుతుంది. అది ఎంకరేజ్ చేస్తే నువ్వే తప్పు చేసిన దానివి అవుతావు. ఇది మాత్రం నిజం. డాడీ, నేను కాలేజ్కి వెళ్ళొస్తాను. వస్తాను మమ్మీ. దీనికి కూడా ఈ మధ్య మాటలు ఎక్కువైపోతున్నాయి. ఎందుకు దాని ముందు నీ ఫ్రస్ట్రేషన్ ని అలా ప్రదర్శిస్తావు? అయినా నువ్వు వరదలుచుకుంది నన్ను, తిట్టదలుచుకుంది నన్ను. అదేదో డైరెక్ట్ గా నన్నే అను. మధ్యలో చిన్న ఎందుకు తిడతావు? నేనెవరిని ఉద్దేశించి అంటం లేదు. వసు మన ఇంట్లో ఉంది కాబట్టి తల మంచి కోసమే చెప్పాను. మంచి, ఏది మంచో ఏది చెడో నీ పెదవుల నుంచి మాట బయటకొచ్చే ముందు ఒక్కసారి నీ మనసును అడిగి చూడు. అదే నీకు సరైన సమాధానం చెప్తుంది. వసు మన ఇంట్లోనే ఉందిగా. తనే నీ కూతురైతే చిన్నాకిచ్చేదానివో లేక ధీరజ్ని పెళ్లి చేసుకోమని చెప్పేదానివో ఒక్కసారి నిన్ను నువ్వు తీరిగ్గా కూర్చొని ప్రశ్నించుకో అమృత. సమాధానం నీకే దొరుకుతుంది. అను కోసం నువ్వు నాతో కాంప్రమైజ్ అయ్యి ఉంటాను అన్నావు, గాని ఫస్ట్ నీ మనసుని నువ్వు ఎలా కాంప్రమైజ్ చేసుకోవాలో అలవాటు చేసుకో. అప్పుడు ఇలాంటి ఆలోచనలు రావు. పంపిస్తే తీసుకోలేదటగా. నాకేం రాలేదు కదా, చెన్ను అనే పేరుతో వచ్చింది కదా. నేను చెన్నుని కాదు కదా. నువ్వు చందువి అనే విషయం నాకు బాగా తెలుసు, అందుకే కొరియర్ చందు పేరు మీద పంపించాను. నాకు తెలుసు ఇలాంటి పనులు చేసేది నువ్వే. నేనే చేస్తాను, ఎందుకంటే నువ్వెవరో నాకు తెలుసు కదా. వేరే పనులేం లేవా? ఎప్పుడు ఎవరినో ఒకరు నేర్పించడం, ఎవరినో ఒకరిని కష్టాలు పెట్టడం, ఇవి తప్ప నీకు మరో పని పాట లేదా? ఈ ఇంట్రెస్ట్ నీ కుటుంబం మీద, నీ కొడుకుని ఒక దారిలో పెట్టడానికి ఉపయోగించు. లేదంటే నీ బిజినెస్ల మీద దృష్టి పెట్టుకో, దానివల్ల లాభం వస్తుంది. అంతేకాని ఎప్పుడు ఎదుటి వాళ్ళని ఎలా నాశనం చేయాలనే ఆలోచన మానుకుంటే చాలా మంచిది. నీ ఉచిత సలహాలు నాకు అవసరం లేదు చందు. నీకొకసారి చెప్పాను,
నేను చందుని కాదు కరుణని అని పదే పదే అలా పిలిచినంత మాత్రాన నేను చందుగా మారిపోను అలా కాదు గాని ఇంకో మాట చెప్పనా ఒక్క భార్యని తప్ప ఈ పరాయాడదని వంక కన్నెత్తేన చూడని రాజా నీ వెంట ఎందుకు పడ్డాడా అని ఆలోచించాను కానీ నువ్వు చందువి కాబట్టి నీ వెనక పడ్డాడు లాజిక్ క్లియర్ గానే ఉంది కదా పిచ్చి బాగుడు బాగ కుబార్గవి ఇదిగో ఈ కోపం ఈ ఆవేశం చందువే చందునే నా ముందు నిలబడి ఇంత కోపంగా అరవగలదు చెప్పు నువ్వు చందువి అని నీ భర్తకు తెలుసు కదా తెలిసి నీ చుట్టూ తిరుగుతున్నాడు కదా ఇంకా ఎవరెవరికి తెలుసు నువ్వు చందువని నీకు బాగా పిచ్చి ముదిరినట్టుంది భార్గవి వెళ్ళి ఎవనైనా డాక్టర్కి చూపించుకో మంచిది నిన్నటి దాకా నాకు రాజగారికి మధ్య సంబంధం ఉందని చెప్పి అమృత మైండ్ పాడు చేశావు ఇప్పుడు నేను చందు అని చెప్పడానికి కొత్తగా రంగం సిద్ధం చేస్తున్నావా నువ్వెన్ని చేసినా నేను చందునంటే ఎవరు నమ్మరు అలా కాదు చందు నువ్వు ఎవరో నిరూపించడానికి నా దగ్గర సాక్ష్యం ఉంది ఏంటా సాక్ష్యం సజీవ సాక్ష్యం ఉంది నువ్వు మొహం మారిపోయిన చందువి అని చెప్పే నీ మనుషులు నా దగ్గర ఉన్నారు